బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అందిస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు కందులు పండుగగా జరుగుతున్నాయి. ఈ రోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల ప్రాణకోటికి జీవనాధారమైనటువంటి అన్నం ప్రాణాధారం. ఈరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులు దర్శనమిస్తున్నారు. మూడో రోజు అలంకరణ విశేషాలు మనతో పాటు ఆలయ పండితులు యనమండ్ర ఉమాకాంత్ శర్మ గారు సార్ ఈరోజు ప్రధానంగా అలంకరణ శ్రీమాత్రే నమః. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ఆది పరాశక్తి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి జగన్మాత ఇంద్రకీలాద్రిపైన కనకదుర్గా స్వరూపంగా అవతరించి భక్తులను అనుగ్రహించే ఈ దివ్యమైన క్షేత్రంలో క్రోధి నామ సంవత్సరంలో శ్రీదేవి శారదా శరణవరాత్రి దివ్య మహోత్సవముల్లో మూడవ రోజున అమ్మవారిని మనం శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనం చేసుకుంటూ ఉన్నాం, పూజించుకుంటూ ఉన్నాం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ చ పార్వతి అని మనం ఆ అమ్మని ధ్యానిస్తూ ఉన్నాం. అమ్మవారు ఎలాగ మనకు కనపడుతూ ఉన్నారంటే, ఆవిడ ఎడంచేతి యందు అక్షయ పాత్రను ధరించి కుడి చేతి యందు బంగారు గరుడుతో వడ్డిస్తున్నట్లుగా అమ్మవారు మనకు కనపడుతున్నారు. అక్షయము అంటే తరిగిపోనటువంటి పాత్ర, అంటే ఆ అమ్మవారు ఇచ్చేటువంటి ఆహారం ఎంత వడ్డించినా నిండుగానే ఉంటూ ఉంటుంది. అదేవిధంగా అమ్మవారికి కుడి పక్కన పరమేశ్వరుడు భిక్షపాత్ర ధరించి ఆది భిక్షువుగా మనకు కనపడుతూ ఉన్నది. అటువంటి అమ్మవారి నుంచి పొందేటువంటి ఆహారం ఎంత వైశిష్ట్యమో మనకి తెలపడానికే ఆ పరమేశ్వరుడు ఆ విధంగా భిక్షపాత్ర ధరించి అమ్మవారి ముందు మనకు కనపడుతూ ఉన్నారు. అక్కడ అమ్మవారి ఆహారాన్ని మనం పొందితే మనకి ఏం లభిస్తుంది? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ చ పార్వతి అని చెప్పినట్లుగా జ్ఞానాన్ని మనం ముందుగా పొందుతామట. అంటే ఇహ జీవితంలో మనం ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ఆలోచించాలి, ఇవన్నీ కూడా జ్ఞానాన్ని అనుసరించి ఉంటాయి. అమ్మవారి నుంచి వచ్చే ఆహారం వల్ల ముందుగా ఆ జ్ఞానాన్ని మనం పొందుతాం. తద్వారా ఆ జ్ఞానం చేత ఇహంలో ఆనందమైన సౌఖ్యమైన జీవితాన్ని పొందడమే కాకుండా పరంలో పరమాత్మ సాయుధ్యాన్ని మనం పొందడం కోసం ఏ వైరాగ్యం కావాలో ఆ వైరాగ్యాన్ని కూడా అమ్మ అనుగ్రహంతో మనం పొందగలుగుతాం. ఈరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులు దర్శనమిస్తున్నారు. నిన్నటి నుంచి భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతుంది. వారాంతం సెలవు రోజులు కావడంతో ఇంకా క్రమక్రమంగా భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా కూడా ఆలయ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి త్వరితగతిన అమ్మవారి దర్శనం అయ్యేందుకు వీరు కూడా చర్యలు తీసుకుంటున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి నుంచి కెమెరామెన్ ఎం శ్రీమన్నారాయణతో శ్రీనివాస్ మోహన్, ఇటీవీ న్యూస్.